ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మద్యం, డబ్బు, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని చెక్ పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. చెక్ పోస్టు వద్ద కార్యకలాపాలను పరిశీలించి పటిష్ట నిఘాకు అనుసరిస్తున్న వ్యూహాలపై సమీక్షించారు. చెక్ పోస్టుల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. వేసవి నేపథ్యంలో చెక్ పోస్ట్ అధికారులు సిబ్బందికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కరికపాడు, జొన్నలగడ్డ, ముత్యాల, గండ్రాయి, గంగినేనిపాలెం తదితర అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులతో పాటు అంతర్జిల్లా, జిల్లా లోపల ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉన్నట్లు తెలిపారు. చెక్పోస్టుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, లోపాలు ఏవైనా ఉంటే వెంటనే చక్కదిద్దుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సమయం ఇవ్వకుండా తమిళనాడులో ఎన్నికలు నిర్వహించి డిఎంకేని ఇబ్బంది పెట్టాలనుకున్నా అదే ఆ పార్టీకి మేలు చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సమయం ఇవ్వకుండా తమిళనాడులో ఎన్నికలు నిర్వహించి డిఎంకేని ఇబ్బంది పెట్టాలనుకున్నా అదే ఆ పార్టీకి మేలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయని భావించి బీజేపీ నేతలు పొత్తుకు ప్రయత్నించినా డిఎంకే బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అందరినీ కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కేరళలో కూడా ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి వీచిందన్నారు. నార్త్ లో ఆప్ ప్రభావంతో బీజేపీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఈడీ కేజ్రీవాల్ గురించి చేసిన వ్యాఖ్యలు సరికాదని, దిగజారుడు తనానికి నిదర్శనమని నారాయణ వ్యాఖ్యానించారు. డిఎంకే కూటమికి నష్ట ఇబ్బంది ఉంటుంది, మనం సాధించుకోవచ్చు అని చెప్పని పదే పదే ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు బాగా తిరిగాడు. సడన్గా పెట్టేశాడు, అది ఒకరికి మేలయ్యింది. తక్కువ టైం వల్ల ఎఫెక్టివ్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు మా తమిళనాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ముత్తరాజ గారు మాట్లాడితే డిఎంకే కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది. గతం కన్నా ఇంకా సీట్లు ఓట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు అంటే ఆల్రెడీ వచ్చేసాయి, అంతకుముందు కూడా వీళ్ళే గెలిచారు. ఓట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీ అనేక పద్ధతుల్లో అబద్ధాలాడి, మత చిచ్చు పెట్టి, రకరకాల జింబికలు చేసినా కూడా వాళ్ళ పాచికలేమి సాగదు. అది ముందస్తుగానే తమిళనాడు ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు, బై బై చెప్పేశారు. డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి. సిపిఐ కూడా చెరు రెండు సీట్లు ఇచ్చారు, అవి కూడా గెలుస్తాం. కడప జడ్జి ఏమంటాడని మొన్న, మీరు వివేకాన్ని ఎత్తుకు గురించి మాట్లాడకూడదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొంచెం వరుసగా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. మీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కదా వచ్చింది. అందులో సిబిఐ ఏదైతే ఫైల్ చేశారో కోర్టులో అదే కదా ఉంది. దానిలో అక్యూజ్ పేరు కూడా చెప్పారు కదా వాళ్ళు, కాన్స్టిట్యూషన్ చెప్పారు కదా, అదే కదా పేపర్లు వస్తుంది, అదే కదా ప్రిన్సిపల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. వివేకాంద రెడ్డి ఎవరు చంపారు అంటే తెలుసు, మేము చెప్పకల్లా. రాజశేఖర రెడ్డి స్వయాన బావమరిది రవీంద్రారెడ్డి, ఆయనే చెప్పాడు మా అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు, అడుపు నుంచి చూస్తున్నాడు, తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు. అర్థమేంటి, ఒకప్పుడు బాంబులతో కొట్టుకునేవాళ్ళు మేలయ్యింది, కానీ గులకాలతో కొట్టుకుంటున్నారు. సంతోషమే, ప్రాణాలు పోవు. నాటకాలు ఆడొచ్చాం కానీ ప్రాణాలు పోవు. కానీ బాంబులతో కొట్టకుండా ప్రాణాలు పోయేవి. అందులో బాంబులు కొట్టాడుకోదు, గుణకాలు కొట్టడం మంచిది. గుణకాలు కొట్లాడటం వల్ల లాభం ఏంటంటే బాంబులతో కొట్లాడుకుంటే ఎగిరిపోతాడు, పోతాడు వేషం కుదరదు. అప్పుడు బాంబులు గుణకాయలతో కొట్లాడుకుంటే వేషం వేసుకోవచ్చు సరే కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఒక షో నడుస్తూ ఉంది, నడవనేయండి. అంటే గురి పెట్టి ఎట్లుంటుందంటే, ఒకసారి పత్తికొండలో ఒక ఎమ్మెల్యేని ఒక ఫ్యాక్సీ సంపాదన ప్రయత్నించినప్పుడు ఆయన ప్రొటెక్షన్ కోసం ఈ పక్క ఒకళ్ళని ఈ పక్కన కోసం పెట్టుకుని మధ్య ఆయన కూర్చున్నాడు. ఆయన పేరు ఏదో ఉంది ఒక ఎమ్మెల్యే మహాబలేశ్వర గుప్త, కరెక్ట్గా గురి తెచ్చి ఫ్యాక్సీ ఇస్తే బాంబు ఆయన పైన వేశాడు. ఆటోలు పోతుంది గుప్తా కరెక్ట్గా ఆయన పైన వేశాడు. ఈ పక్క కూడా ఆ పక్క కూడా ఏం తగలలే. అంత గురి పెట్టుకునేటువంటి ఫ్యాక్సీస్ ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఏ రిపోర్ట్ ఉండేది ఆ గుణకాల కోట్ల గురించి ఏం మాట్లాడుతున్నాడు?
పిలికి గురి చేసి కొట్టితే అంటే హత్యా ప్రయత్నాలు కూడా మరి ఏమక్కడ కాదు గుడకరాలు చంపేస్తారు అని జనం దాన్ని సరిహడి పెట్టారు దాన్ని ఏమన్నా పడి కనిపించాలి అదృష్టం హత్యా ప్రయత్నం ఎట్ట అవుద్దని గుడకరాలతో కొట్టాలి హత్యా ప్రయత్నం ఎట్ట అవుద్దని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తలకాయలో ఉందా పెద్ద మోకాళ్ళలో ఉందా చెప్పేది అర్థం ఉండాలి కదా ఇది గులకరాయ చేసాడు ఒకడైతే పోయి ఇంకొకటి పట్టుకుంటారు పోయి మోటివేషన్ ఇస్తారా అంటే ఇప్పుడు ఫ్రాక్షన్స్లో చనిపోయేటప్పుడు కూడా డైయింగ్ డిక్లరేషన్ కెన్ బి బిలీవ్డ్ త్రూఅవుట్ వరల్డ్ ఎక్సెప్ట్ ద ఫ్రాక్షన్స్. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బి ఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బి ఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బి ఫార్మ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చేతి మీదుగా బీఫామ్ తీసుకున్నాము. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గెలిచి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు అదంతా గెలుపు వాటంలో దైవాధీతం, ఖచ్చితంగా గెలిచి వస్తాం. దాంట్లో బాగుంది, చాలా బాగుంది, రెస్పాన్స్ బాగుంది. నేను పెదకురుపాడులో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నాకు ఇవాళ సత్యనపల్లిలో శ్రీరామ లక్ష. ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత, వారి ఉండే ఇంటి దగ్గరికి యాక్చువల్గా పిలిచి బీఫామ్స్ ఎవరైతే ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి, ఎంపీలుగా కంటెస్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో అనేక సూచనలు చేశారు. ఎలక్షన్ ఎలా జాగ్రత్తగా ఉండాలా, ఎలా చేయాలి, వారి అనుభవాన్ని మొత్తం చెప్పడం జరిగింది. కొందరు ఆల్రెడీ నామినేషన్స్ వేశారు, వాళ్ళు బీఫామ్స్ సబ్మిట్ చేస్తారు. నేను రేపు 22వ తేదీ యాక్చువల్గా నామినేషన్ వేస్తున్నాను. ఆ బీఫామ్తో కూడా నామినేషన్ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సీటు, అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ఫామ్ చేసి ప్రజలకు పరిపాలన, సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరులో చాలా బాగుంది. నెల్లూరు జిల్లా మెజార్టీ సీట్లు ఆల్మోస్ట్ 10కి 10 తెలుగుదేశం గెలుచుకుంటుంది. బాబు గారు నన్ను పిలిపించి బీఫామ్ ఇచ్చారు. వాళ్ళ పాలసీలు పార్టీలో ఎవరైనా 3 times డిఫీట్ అయి ఉంటే ఇవ్వకూడదు అనేటువంటి పాలసీలకు ఎగ్జెంప్షన్ ఇచ్చి నన్ను నిన్న బాబు గారు సర్వేపల్లి మీటింగ్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ప్రజల గుండెలు తాకింది. నన్ను గురించి ఆయన ఆకాశానికి ఎత్తి ఆ సానుభూతి, ఆయనకుండే అభిమానం అంతా నన్ను చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చూపించాడు. రెండోది ఏంటంటే, రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ప్రజలు సిద్ధమైనారు. సర్వేపల్లిలో ఒక దుర్మార్గం, అవినీతి, అరాచకం, దోపిడీ వీటన్నిటినీ ఓడించడానికి సర్వేపల్లిలో ప్రజలు ఎలక్షన్ చేస్తున్నారు. ప్రజలు ఎలక్షన్ చేస్తున్నారు, నేను కాదు ఎలక్షను, ప్రజలు ఎలక్షన్ చేస్తున్నారు. ఒకటి, నా మీద ఉండే సానుభూతి. రెండు, ఆయన మీద ఉండే కక్ష. ఆయన ఒక రెవల్యూషన్, సర్వేపల్లి ఒక రెవల్యూషన్. సో మంచి జరుగుతుంది, మంచి మెజారిటీతో గెలిపించడానికి సిద్ధపడ్డారు. నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి చెప్పా. గనులు, భూములు, ల్యాండ్ స్కామ్లో 2 MRO సస్పెండ్ అయినారు, 5 జైలుకు పోయినారు. అన్నీ కాకానికి వద్దనటువంటి పుణ్యం ఇది. వీటన్నిటి మీద ఎంక్వైరీ ఇస్తానని బాబు గారు కూడా అదే హామీ నిన్న బహిరంగ సభలో, పొదలకూరులో జరిగిన సభలో బాబు గారు ఇచ్చారు. మొత్తం మీద కూటమికి తిరుగులేని విజయం సాధించే పరిస్థితి ఈరోజు వచ్చింది. రాచరికాలు, రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడంతా ప్రజాస్వామ్యం వచ్చింది. బీసీలు, ఎస్సీలు తెలుగుదేశం నాయకత్వంలో మంచి యాక్టివ్గా ఉన్నారు, ఎటువంటి సందేహం లేదు.
అంతా అందరికీ బీఫారాలు అందజేశారు, గెలిచిరమ్మని చెప్పారు బాబు గారు. మేమందరం గెలిచి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు, బాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మేము వస్తాం. యుద్ధంలోకి దిగుతున్నాం కాబట్టి యుద్ధంలో పూర్తి స్థాయిలో ఇది చేస్తాం. రేపు నా నామినేషన్ వెళ్ళి నేను ఏర్పాటు చేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ముందుకు సాగబోతోంది. పార్టీ జనసేన బీజేపీ నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై పేదరిక నిర్మూలన కోసం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ అందరికీ బీఫారాలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి పార్టీ కమిట్మెంట్తో పనిచేసి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేయాలని ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో మా కుటుంబం పనిచేస్తూ ఉంది. మమ్మల్ని గౌరవించి, మా కుటుంబాన్ని గౌరవించి మరి మూడోసారి నాకు మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మాటిచ్చాం, కేవలం నేను పార్లమెంట్ సభ్యుడిగానే గెలుచుకోవడం కాదు, నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7కు 7 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచిపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. బీజేపీ పార్టీ నిజస్వరూపం బయటపడిన కారణంగానే ఆ పార్టీ నుంచి నిజమైన కార్యకర్తలు వైసీపీలోకి వచ్చినట్లు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. నిజమైన కార్యకర్తలను గౌరవించే ఏకైక పార్టీ ఒక్క వైసీపీ మాత్రమేనన్నారు. అధికారం కోసం రాజకీయ జిమ్మిక్కులు చేయగలిగిన ఏకైక నేత చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. గుణదల వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ జోనల్ కమిటీ ఈశ్వరరావు నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి అవినాష్ పార్టీ కండువాలను వేసి సాదరంగా స్వాగతించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ అధికారం కోసం రాజకీయ జిమ్మిక్కులు చేయగలిగిన ఏకైక నేత చంద్రబాబు అని విమర్శించారు. గతంలో పీఎం మోడీపై విమర్శలు సంధించిన బాబు నేడు అధికారం కోసం ఆ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని నేడు మోడీ పాలన ఆకాశానికి ఎత్తుతున్న అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. కులం, మతం, పార్టీ, వర్గం ఇలాంటివి ఏమీ చూడకుండా అభివృద్ధి పనులు చేసిన కారణంగానే బీజేపీ కీలక నేతలు వైసీపీలోకి వచ్చారని అవినాష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని డివిజన్లను అభివృద్ధి చేస్తున్న కారణంగానే ఆ డివిజన్ కి చెందిన నేతలే వైసీపీలోకి రావడానికి ముఖ్య కారణమన్నారు. ఈరోజు అలాంటి యువకులు, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన యువకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తప్పకుండా ఏ విధంగా అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా ప్రజల మధ్య తిరిగిన నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శ్రీకృష్ణ గారిని అదేవిధంగా ఆయన మిత్రులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరికీ నెరవేర్చిందని చెప్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రాణీ గారి తోట ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ ఒక వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయం కోసం గతంలో ఏదైతే ప్రధానమంత్రి గారిని, అనేక మందిని వ్యక్తిగతంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తన సొంత లాభం కోసం ఏ విధంగా అయితే బీజేపీ పార్టీతో జతకలిశారో దాన్ని నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా సంతోషంగా లేరు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అయినా లేకపోతే జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తాం ఇష్టం లేకుండా. ఈరోజు వాళ్ళు కనుక వస్తే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు బీజేపీ పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని హేళన చేస్తూ పట్టించుకోకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధ్యమవుతుందని చెప్పింది. ఈరోజు సోదరులందరూ గారు పార్టీలో చేరతాం. మరి బీజేపీ ఉన్న ప్రజలందరూ కూడా మరి అవినాష్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మెచ్చి మరి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో నిజంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ మా అందరం కూడా ఒక అన్నదమ్ములాగా ఈరోజు అవినాష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మంది నచ్చి మరి ఈరోజు ఈ యొక్క పార్టీ నీకు రావటం అనేది చాలా సంతోషం. తప్పకుండా మీ అందరి యొక్క కోఆర్డినేషన్తో మరి రానున్న రోజుల్లో మనందరం ఒక గట్టుగా ప్రయాణం చేస్తూ
మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఇక్కడున్న అవినాష్ గారిని మరి అవినాష్ గారిని ఒక అన్నగా ఒక బిడ్డగా మీరందరూ శివా గారు ఏదైతే చెప్పారో మరి చాలా మెచ్చి కులం పార్టీ చూడ ఏది కూడా చూడని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏ రోజు కూడా ఒక కులం అని ఒక పార్టీ అని ఏ రోజు కూడా ఎవ్వరు అడగని ఏదైనా కార్యాలయం ఉందంటే అది తూర్పు నియోజకవర్గంలో సాయం అని వస్తే చాలు అది ఎవరు అని కూడా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారి నాయకత్వం నచ్చి ఇంతమంది యువకులు మరి మీరందరూ పెద్దలు చాలా మంది రావటం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నుంచి తప్పకుండా మీ అందరినీ మీ అందరం కూడా ఒక అన్నదమ్ముల సోదరులతో మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ రేపు 2024 ఎలక్షన్ అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మనం గెలిపించేందుకు మీ సహకారం అందాం, నా సహకారం మీ సహకారం రెండు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పశ్చిమ నియోజకవర్గానికి సేవలు అందించిన పోతిన చిన్న, మరుపిళ్ళ చిట్టి, ఉప్పలపాటి రామచంద్రరాజు లాంటి వారి స్ఫూర్తితో పనిచేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని పూర్తిగా ఆధునీకరిస్తామని తెలిపారు. అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 42-43 డివిజన్ పరిధిలో ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో పాటు పలువురు నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భవానీపురం రైతు బజార్ పలు ప్రాంతాలలో సుజనా ఎన్నికల ప్రచార సమయంలో స్థానికులు హారతలిచ్చి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలలో నివాసముంటున్న లక్షలాది మంది ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రజల వద్దకే తీసుకువస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుందని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ నియోజకవర్గాన్ని కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసమంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పని చేసినట్టుగా కనపట్టలేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం కాబట్టి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వాటి అన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఒక ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్న లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తానని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తయారు చేయాలని చెప్పి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ని డెవలప్మెంట్ కింద అడిషనల్గా మనం ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్డ్ డివిజన్గా మనం చేసుకుంటానికి, వెసులుబాటు కల్పించడానికి చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి చేసి తర్వాత దానికి కొంచెం నిధులు కూడా అటాయించడం జరిగింది. ఆ అభివృద్ధి బాటలో పెట్టడం జరిగింది 42 డివిజన్కి. అయితే గత పాలకులు 5 సంవత్సరాల నుంచి జగన్మోహనుడు వచ్చాక ఈ డివిజన్ని పూర్తిగా వదిలేసి ఇక్కడ స్థానికంగా మనం మాట్లాడుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోనే మధ్యతరగతి ఉందంటే ఎక్కువ శాతం 42 డివిజన్లు ఉందని చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క డివిజన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వెళ్ళాలి. ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. పోలింగ్ కు 22 రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయని విమర్శించారు. గతంలో జగన్ మద్యపాన నిషేధం చేస్తానన్నారు. సిద్ధం సభల్లో ఎక్కడ చూసిన మద్యం ఏరులై పారుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు ఒక్కోదానికి 6,000 రూపాయలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్నారు. మద్యం ఏరులై పారిస్తుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తుందన్నారు. ఇవాళ సభలు జరుపుకోవాలంటే సక్రమంగా మందు సరఫరా, బిర్యానీ సరఫరా, డబ్బు సరఫరాతో ఇవాళ వాళ్ళందరూ కూడా సభలు జరిపే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019 ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే, నేను 5 ఏళ్ళ నేను అధికారం లేకొస్తే
ఎక్కడ కూడా మందు లభించకుండా చేస్తాను, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను అని. మరి 2024లో మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని కూడా చెప్పాడు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఆయన సిద్ధం సభకి ఎక్కడ పోయినా సరే వేలాది ఆర్టీసీ బస్సులన్నీ కూడా వందల సంఖ్యలో బుక్ చేస్తూ ఉన్నారు. ఆ బస్సుల్లోకే బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్, వచ్చిన వాడికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు నోటు, అసలు క్రమం తప్పకుండా అందరికీ సప్లై ఇవ్వ, అసలు వాటర్ బాటిల్ని మిస్ అవుతున్నారేమో కానీ మందు బాటిల్ మాత్రం మిస్ కావడం లేదు. అదేవిధంగా ఇవాళ అందరు కూడా ప్రలోభాలకు తెరదీశారు. తర్వాత ఇంకా పోలింగ్ 22 రోజులు ఉండగానే ఆల్రెడీ ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క బ్యాలెట్ ఓటుకి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, 6,000 రూపీస్. మరి ఇది భారతదేశంలో ఎక్కడైనా ఇంత రేటు పలుకుతుందో లేదో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వెనకబడింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని ఒకవైపు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఓటుకి 6,000 రూపాయలు ఎట్లిస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికల కమిషన్ వారు ఎట్లున్నారంటే, నేను పాపం పంచాయతీ బోర్డు సర్పంచ్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాం, హాల్ మీటింగ్ అంటే పోలీసులు పోయి కాపలా ఉండి మీటింగ్ పెట్టుకోవడానికి లేదు అంటారు. తర్వాత మేము నామినేషన్ ర్యాలీ తర్వాత ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తామంటే దానికి పర్మిషన్ లేదు అంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున మద్యపానాన్ని వాళ్ళు తాగబోయిస్తూ ఉంటే దాన్ని ఎక్కడైనా మీరు పట్టుకున్నారా? కేసులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాంది పంపిణీ చేస్తూ ఉన్నారు, మీరు దాన్ని ఎందుకు పట్టుకోవడంలే? అదేవిధంగా ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉంటే మీరేమైనా గాడులు కాస్తూ ఉన్నారా, లేదా ఆ డబ్బుల్లో మీరు కూడా ఏమైనా తింటా ఉన్నారా? మీకు ఇచ్చిన తర్వాతనే ఓటర్లకు వాళ్ళు పంచుతూ ఉన్నారా? ఇంకా ఓట్లు 20 రోజులు అవతల ఉంటే మీరు ఇప్పుడే వాళ్ళంతా కూడా డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే దాన్ని ఎక్కడ మీరు పట్టుకున్న పాపాన పోలే? కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విమర్శించారు. కమ్యూనిస్టుల హయాంలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వారు కొండ ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ కొండ ప్రాంతాలలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ కార్యకర్తలు ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలో తాము చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. సిపిఐ అధికారంలోకి వస్తే కొండ ప్రాంతాలలో డ్రైనేజీలు, రోడ్లు, వీధి లైట్లు, మెట్లు, మార్గాన్ని ఆధునీకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రజానీకానికి కొండ ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేసేది, ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్స్ శాసనసభలుగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ కొండ ప్రాంతం రోడ్లు, మెట్లు, అన్నీ కూడా లైట్లు వేసి అభివృద్ధి చేసినటువంటి సంగతి మీకు తెలిసింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా చెప్తే వాస్తవం అని చెప్పి వారు కూడా ఉద్ఘాటిస్తూ ఉన్నారు. ఈ రోజున నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ రకంగా ఉన్నది అంటే, ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా చూడండి, రోడ్లు ఏ రకంగా దౌర్భాగ్య దుస్థితికి ప్రధానమైనటువంటి రోడ్లే ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ అన్నట్టుగా భూతులమయంగా ఉండిపోయి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాటిని నివారించే దానికోసం రాబోయేటటువంటి కాలంలో కొండ ప్రాంతంలో వీధి లైట్లు, మెట్లు, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని కల్పించే దానికోసం నేను కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా తెలుసు కాబట్టి వాటిని అధిగమించే దానికోసం చట్టసభల్లో, శాసనసభల్లో సిపిఐ పక్షం నుంచి మా వాణిని వినిపించేటటువంటి అవకాశం ప్రజలకు కల్పించమని చెప్పి ఈ రోజున ఇంటింటా కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది కంకి కొడలు గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతున్నాను. శ్రీవారి నిత్యాన్నదానానికి కూరగాయలు అందించడం ఆనందంగా ఉందని ప్రచార కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీవారి భక్తులకు ఈ విధంగా సేవ చేసే భాగ్యం లభించడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. ఈట్పుగల్లు గ్రామంలో కూరగాయలు తీసుకెళ్లి శ్రీవారి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం భక్తులకు నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలు శ్రీవారి రథాన్ని తిరుమలకు పంపారు.
స్వామివారి సన్నిధిలో నిత్యం భక్తులకు నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి దేవినేని వాసవి చౌదరి దంపతులు కూరగాయలను ఉచితంగా అందజేశారు. శ్రీవారి భక్తులకు ఈ విధంగా సేవ చేసే భాగ్యం లభించడం తమ పూర్వజన్మ సుకృతమని శ్రీవారి ప్రచార కమిటీ ప్రతినిధి వై ఈశ్వరరావు తెలిపారు. వాసవి చౌదరి పెళ్లి సందర్భంగా ఆ నూతన దంపతులు స్వామివారికి ఈ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వామివారికి తమ వారసులు కూడా ఇటువంటి సేవ చేసుకునే అవకాశం ప్రసాదించమని స్వామివారిని ప్రార్థించినట్లు ఈశ్వరరావు తెలిపారు. అర్చక స్వాముల పర్యవేక్షణలో దాతలు, ప్రచార కమిటీ ప్రతినిధులు నియమ నిష్ఠులతో శ్రీవారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు ఈడుపల్లి గ్రామం నుంచి 171వ 10 టన్నుల లారీ వితరణ జరుగుతుంది. ఈరోజు ఈ లారీకి దేవినేని రత్నభూషణ్, పుష్ప దంపతుల కుమార్తె వాసవి చౌదరి వివాహం సందర్భంగా ఈరోజు నిత్యాన్న ప్రసాదానికి వాళ్ళు వితరణ చేశారు. ఈరోజు వాళ్ళ పెళ్లి జోరు సందర్భంగా ఆ దంపతులిద్దరినీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారి దాంపత్య జీవితం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాంతం నిండు నూరేళ్లు కొనసాగించాలని, కొనసాగే శక్తిని ఆశీస్సుని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మా భక్త సమాజంతో వేడుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మా ఈడుపుగల్లు గ్రామం నుంచి జరిగే భాగ్యం ప్రసాదించినందుకు మా ఈడుపుగల్లు వాసులందరూ కూడా ధన్యులే. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపట్టింది చలసాని శ్రీనివాసు, ఈడుపుగల్లు గ్రామస్తుడే. ఆయన తర్వాత వెనకాల అందరం కూడి ఈ కార్యక్రమం నడిపే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదించాడు. ఈ పరంపర మా తరం తర్వాత కూడా కొనసాగించే శక్తి ప్రసాదించాలని దేవదేవుని కోరుకుంటూ ఈరోజు వివాహం జరుపుకుంటున్న దంపతులిద్దరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను, వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లపాపలతో వాళ్ళ జీవితం గడపాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రసాదించమని స్వామివారిని భక్త సమాజం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ దంపతులకి శుభాశీస్సులు అందజేస్తున్నాం. భక్త సమాజం తరఫున ఓం నమో వెంకటేశాయ. తూర్పు నియోజకవర్గంలో 300 కోట్లతో వివిధ పనులు చేయించిన ఘనత దేవినేని అవినాష్కే దక్కిందని వైసీపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో దేవినేని అవినాష్ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ మాట్లాడుతూ అటు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం, ఇటు నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయించిన అవినాష్ ను ఈ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చి అసెంబ్లీకి పంపవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుడదల వైసీపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను మోడల్గా మార్చేందుకు అవినాష్ను అసెంబ్లీకి పంపే బాధ్యతలు అందరూ తీసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే జగన్ను రెండోసారి సీఎం చేయడంతో పాటు తూర్పులో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. సాయం కోరి వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపకుండా వారి కష్టాన్ని తీర్చే అవినాష్ని అసెంబ్లీకి పంపే బాధ్యత అందరూ తీసుకుని చిత్తశుద్ధితో పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్లో జరిగిన డెవలప్మెంట్, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా ఇంకే రానున్న రోజుల్లో ఇంకేం చేయగలమన్నది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగినాయి. మరి గత 4 ఏళ్ల నుంచి మరి 30,000 మందికి అక్క చెల్లెమ్మకి కుటుంబాలకు సొంత ఇల్లు కల నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్కి నిర్మిస్తాం కానీ, ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ఏమన్నా ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని
ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం భరోసా ఉంది కాబట్టి మరి ఏ ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు, వాటిని కూడా మేము నెరవేరుస్తాం పర్యవేక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వటం జరిగింది. మరి ఇదే కృష్ణంత పర్యావరణ ప్రాంతంలో రిటైరింగ్ వాల్ మరి పాత 14వ డివిజన్ నుంచి కృష్ణంత ప్రాంతం బస్టాండ్ వరకు కూడా 2 విడతలుగా, ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు గతంలో కట్టిన నాసిరిక రిటైనింగ్ వాళ్ళ వల్ల 15వ డివిజన్లో ఎంతగా ఇబ్బంది పడి వరద ముప్పు ప్రాంతం అయిపోయి వరద వచ్చి ప్రజానికం మునిగిపోతే అవినాష్ గారి నాయకత్వంలో కేవలం 20 రోజుల్లో ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజానికానికి ఇబ్బంది పడకుండా పాత రిటైనింగ్ వాళ్ళకి ఆయన అంత చేశారు. మరి ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 2 రిటైనింగ్ వాల్స్ వెంటనే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అవినాష్ గారి నాయకత్వంలోనే 127 కోట్లతో ఒకటి, మరి ఇంకో విడతగా 2వ విడతగా 122 కోట్లతో మొత్తం 350 కోట్లతో 2 రిటైనింగ్ వాల్స్ కట్టారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. మరి కృష్ణంత ప్రాంత వాసులందరూ కూడా దానికి కృతజ్ఞతలు తెలియచేసే విధంగా ప్రజానీకం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు కృష్ణలంక ప్రాంతం అంటే ముప్పు ప్రాంతం కాదు, ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దారంటే అది కేవలం ఇన్ఛార్జ్గా ఉంటేనే అవినాష్ గారి నాయకత్వంలో ఇంత జరిగిందని ప్రజానీకం గుర్తిస్తున్నారు. మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కాలనీలు రూపురేఖలు మార్చే విధంగా మరి ఇదే కాలనీ వాసుల్లో 3 డివిజన్లో కానీ 4 డివిజన్లో కానీ ప్రతి కాలనీని కూడా ప్రతి రోడ్లు కూడా మట్టి రోడ్లు ఉంటాయి, అన్ని కూడా మరి సీసీ రోడ్లు వేయటం అయింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.